నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఇలాంటి లక్షణాలు కనుక ఎవరిలో అయితే, అంటే నీలో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ నీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరిలో అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు అని చెప్పి తెలియజేసే ఒక చిన్న మా సత్యాలంటే అంటే జీవిత సత్యాలు అన్నమాట. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిన నిజమైన సత్యాలండి ఇవి. ఇంకా ఆ లక్షణాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు కాయనున్నారండి. ఈయన ఆ అమ్మోరు తల్లి ఆశీస్సులతో, బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తూ ఉన్నారు. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ అండి 9347293375 అండి. ఈయన ఫోన్ ద్వారానే సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్య భర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ కూడా చేయబడుతుంది. అంతేకాకుండా అండి, ఇంతవరకు మేము అక్క ఎంతో మందికి చూపించామక్క, మాకు ఫలితం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఈ గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుందండి. నిజంగా అండి, ఈ ప్రపంచంలో చాలామంది కూడా అయ్యో ఎందుకురా ఈ జన్మ మనకి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటాము. కానీ ఎవరైతే మానవ జన్మ ఎత్తారో వాళ్ళందరూ కూడా అండి సాధారణమైన మనుషులు కాదండి. అంటే మానవ జన్మకి అంత గొప్ప విలువ అనేది ఉంది. ఎందువల్లనంటే 84 లక్షల జన్మలు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అనేది అతి అపురూపమైన జన్మ అండి. ఇలాంటి జన్మలు అనేవి అందరికీ రావు. అందువల్ల ఇలాంటి జన్మ ఎవరైతే ఎత్తారో వాళ్ళందరూ కూడా జీవితంలో ఏదో ఒక కారణం చేతే పుట్టడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్లలో కొన్ని లక్షణాలు అనేవి కనుక కనిపిస్తే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు అని చెప్పి మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడు తెలియజేసిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందామండి. అసలు మనిషి రూపం దాల్చని ఎవరైనా సరే అండి, ప్రతి మనిషిలో కూడా ఆ భగవంతుడు ఉంటాడు అనేది మనం గమనించగలగాలి. అంటే అండి, ఈ మానవ రూపాన్ని మనం గనక తీసుకుంటే, గనక ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మానవ రూపం అనేది ప్రతి మనిషికి కూడా వేరే వేరే రకాలుగా ఉంటూ ఉంటుంది. అంటే ఒక అందమైన ఆకారం కానీ, అందమైన కళ్ళని కానీ, మనం ఎలా అయితే కాళ్ళు చేతులు, మనిషి ఒక అపురూపమైన విధంగా మార్చబడుతూ ఎన్నో కోట్ల మంది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నారండి. అందరికీ కూడా వేరే రకంగా, అందరూ ఒకేలాగా ఉండరు కదా. అలాగే వేరే వేరే విధాలుగా మనకు కనిపిస్తున్నారు అని అంటే అది భగవంతుడి స్వరూపమేనండి. ఆయన తలవు బట్టే, అంటే ఇలాంటి ఒక రూపాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకుంటే మాత్రమే కుదురుతుందండి. ఇది ఏ టెక్నాలజీ వల్ల, దేనివల్ల కానీ మనిషి రూపాన్ని అయితే కనుక మార్చడం అనేది, అంటే ఈ భూలోకంలో ఇలాంటి ఒక మనిషి పుట్టాలి అనేది ఆ భగవంతుడు నిర్ణయించే ఒక అపురూపమైన ఒక వరం అండి. అలాంటి మనుషులు ఇప్పుడు కొంతమంది అందరూ కూడా అయ్యో కరెక్ట్గా ఉండాలి, మనిషి రూపంలో మనం దాల్చాం కాబట్టి పశువులకి మనుషులకి ఎంతో తేడా ఉంటుందండి. అలాంటి పశువుల్లాగానే చాలామంది మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే అందరూ కూడా న్యాయబద్ధంగా ఉంటున్నారా, లేదంటే గనక వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారా, ఎదురు పక్కన వాళ్ళని బాధపడుతూ ఉన్నారా అనేది కూడా గమనించగలిగితే అలాంటి ఘోరంగా ఉన్న మనుషులే ఎక్కువగా ఉన్నారండి. కానీ అలాంటి మనుషుల్లో కూడా మంచివాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. ఎవరికైతే కనుక ఈ లక్షణాలు మనుషుల్లో కనిపిస్తాయి వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు అని చెప్పి ఆ శ్రీకృష్ణుడు తెలియజేశాడండి మహాభారతంలో. ఆ లక్షణాలు ఏంటి అని అంటే, మొదటిది, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నేను ఈ సమస్య నుంచి బయటపడగలను, ఇది నాకు భగవంతుడు పెట్టిన పరీక్ష, నాకు నేను ఇది సాధించగలను అని చెప్పి ఒక నమ్మకం మటుకు మనలో రావాలే. కానీ ఒక సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడిపోవడము, ఆ సమస్య నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడము, ఆ ఒక సమస్య కోసమే మనం ఇంకొక 10 రకాల తప్పులు చేయటము, ఇలాంటి విధానాలు కనుక మనం చేయనే చేయకూడదు. ఒక ధైర్యం అనేది ఎప్పుడైతే మనలో కలుగుతుందో, ఈ సమస్య అనేది ఆ భగవంతుడు నన్ను పరీక్షించడం కోసం, నన్ను మనిషిగా మార్చడం కోసం, నన్ను ఇంకా కూడా దృఢపరచడం కోసం అని చెప్పేసి మనం ఎలా అయితే ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళతామో వాళ్ళు నిజమైన మనుషులు అండి. నిజమైన ఒక మంచి లక్షణం కలిగిన అపురూపమైన ఒక వ్యక్తికి ఉండాల్సిన ఒక లక్షణము అని చెప్పి ఆ మహాభారతంలో చెప్పిన, ఆ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక లక్షణం అండి. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే, ఎవరిని కూడా మనం నిందించకూడదండి. ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా, ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా, తప్పే పక్కన వాళ్ళ మీద ఉన్నా కూడా
కూడా మన మనసు అనేది ఎలా ఆలోచించాలి అంటే వాళ్ళ మట్టుకి ఏం చేస్తారులే తప్పు మన మీద అయి ఉంటుంది మనమే ఏదైనా సరే తప్పు చేసుకుంటాం మన తప్పును మనం సరిచేసుకోవాలని అనుకోవాలి కానీ వాళ్ళ వల్లే ఇదంతా వచ్చింది అని చెప్పేసి వాళ్ళ మీదకి పోట్లాటకి వెళ్ళిపోవడం వాళ్ళ మీద వచ్చేసి అంటే ఫిర్యాదులు చేయటం వాళ్ళు ఇలా చేశారు సార్ అందువల్ల ఇలా జరిగింది అలా జరిగింది అని అంటాం ఆ తప్పు నుంచి తప్పించుకోవడం వాళ్ళ మీద నిందలు వేసేయడం చేయకుండానే వాళ్ళ తప్పు చేయకుండా మనం చేసిన తప్పును వాళ్ళ మీద తోసేయటం ఇలాంటి విషయాలు అస్సలు చేయనే చేయకూడదండి మన తప్పుని మనం ఒప్పుకోవాలన్నమాట ఎలాంటి తప్పు చేసినా కూడా అది ఒప్పుకోగలిగే ధైర్యం అనేది ఉండాలి పక్కన వాళ్ళని నిందించకుండా ఎవరైతే ఉంటారో అవును సార్ నేను ఈ తప్పు చేశాను తప్పు నాదే అండి అని చెప్పేసి ఒప్పుకునే ధైర్యం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజమైన సాధారణమైన మనుషులు కాదండి వాళ్ళు చాలా గొప్ప శక్తివంతమైన మనుషులు అంటే భగవంతుడు వాళ్ళల్లో నివసిస్తూ ఉంటేనే మట్టికే ఇలాంటి సత్యాలని ఇలాంటి నిజాలని వాళ్ళని ఒప్పుకునే శక్తి అనేది ఆ భగవంతుడి మట్టికి వాళ్ళకి కలగజేస్తాడనమాట అలాంటి లక్షణాల్లో ఇంకొక లక్షణము ఏంటి అని అంటే పుణ్య కార్యాలండి అంటే పుణ్యం చేయటం ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయటం కానీ లేదంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటం మన వల్ల అయిన సహాయం అండి అది మాట సహాయమైనా సరే ఎలాంటి సహాయమైనా సరే నేనున్నానరా అని చెప్పేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటం ఒక మాట సహాయం చేయటం మనకి ఏదైనా సరే ఒక సహాయం చేసిన తర్వాత చాలామంది కూడా అండి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు చాలామంది చెబుతూ ఉంటారు ఎలాంటి అవకాశం చేశాను లేదంటే కనుక వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఎలా ఉండేవాళ్ళో తెలియదు నేను సహాయం చేయడం వల్ల ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళనే దెప్పిపొడుస్తూ ఉంటామన్నమాట నేను గనక లేకపోతే నువ్వు అసలు ఈ రోజుల్లో ఇలా ఉండేవాడివారా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటామండి అలా కాకుండా మంచి సహాయం చేసే గుణాలు అనేవి పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి ఇది కూడా ఒక రకమైన పుణ్యమేనండి అలా సహాయం చేసినప్పుడు మర్చిపోవాలండి ఈ చేతి నుంచి చేసిన సహాయం మనకి కుడి చేతిలో చేసే సహాయం మనకి ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అక్కడికక్కడ మర్చిపోతూ ఉండాలి అది అలా గుర్తుం చేసుకొని టైం వచ్చినప్పుడు సందర్భం కలిగినప్పుడు వాళ్ళని దెప్పి పొడుస్తూ ఉండనే ఉండకూడదు అనమాట ఇలాంటి లక్షణం కూడా ఎవరిలో అయితే ఉంటుందో నిజంగా అలాంటి కార్యాలు పుణ్యకార్యాలు చేయటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఒకళ్ళు నిందించకుండా చేసిన సహాయాన్ని గుర్తుంచుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అయ్యా పలానా రోజు నాకు ఈ సహాయం చేశారు అందువల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పి వాళ్ళు చెప్పేంత వరకు కూడా మనకు గుర్తు లేకుండా ఉంటే కనుక నిజంగా మన భగవంతుడు మనలో ఉన్నారనే అర్థమండి అంటే అలాంటి వాళ్ళలో భగవంతుడు నివాసం చేస్తూ ఉంటారన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వచ్చేసి లెగటం కానీ నిజంగా మనం చాలామంది కూడా అనుకుంటూ ఉంటారండి అనుకున్నా కూడా లెగలేకపోతూ ఉంటాం ఎవరైతే కనుక ఆటోమేటిక్గా ఆ టైంలో వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుందో ఒక పూజ చేయాలనో లేదంటే కనుక ఒక ధ్యానం చేయాలనో ఒక మంచి మంచి పనులు చేయాలనో ఒక కష్టపడ్డానికి హార్డ్ వర్క్ చేయడానికి నేను బ్రహ్మ ముహూర్తంలో ఒక 4 గంటలకు లేచి నేను వర్క్ చేస్తే కనుక నా వర్క్ని నేను సక్సెస్ చేసుకోగలను అని చెప్పేసి ఆ వర్క్ మీద చేసే పని మీద ఒక మర్యాదని ఒక కాన్సన్ట్రేషన్ మనం చూపిస్తామో అలాంటి ఒక పట్టుదల వదలకుండా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేసేవాళ్ళు కానీ లేదంటే కనుక ఉద్యోగం గురించి కష్టపడుతూ పైకి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అండి నిజంగా చాలామంది ఇప్పుడు కూడా మనం చూస్తే ఎంతో గొప్ప వాళ్ళందరూ కూడా అండి బ్రహ్మముహూర్తంలో లేచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనండి అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా భగవంతుడు నివాసం చేస్తారు అనేది అక్షరాల నిజమన్నమాట అలాంటి వాళ్ళ చుట్టూ అండి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాళ్ళ దగ్గర అండి నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒక మంచి ఒక స్మెల్ అండి ఒక ఎలా చెప్పాలి అని అంటే ఒక విభూతి స్మెల్ కానీ ఒక చందన స్మెల్ కానీ లేదంటే కనుక ఒక జవాది పౌడర్ ఒక స్మెల్ రావడం కానీ అంటే భగవంతుడు వాళ్ళల్లో ఎప్పుడైతే నివాసం చేస్తారో బ్రహ్మముహూర్తంలో లేచి ఎప్పుడైతే మనం మిగతా వాళ్ళని అసలు కొంతమంది అయితే నేను బ్రహ్మముహూర్తంలో లెగుస్తున్నాను గొప్పల కోసం చెబుతూ ఉంటారు అలా ఏమీ చెప్పుకోకూడదు నేను లేశాను ఏదో కష్టపడుతున్నాను నా వల్ల ఇందు నేను చేస్తున్నాను అని చెప్పేసి మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా అది మన పైకి చూపించుకోకూడదండి ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా అండి భగవంతుని స్వరూపులే వాళ్ళు నిజంగా సాధారణమైన మనుషులు కాదు అని చెప్పి మనకి మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడు తెలియజేసిన కొన్ని విషయాలండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి